ఈ యాంత్రిక యుగమునందు మానవుడు అమిత భారంచే జీవించేటువంటి ఈ సంసారమునకు అధికమైనటువంటి పనులు చేసి ద్రవ్యమును ఆర్జించాలని రాత్రిం పగలు శ్రమిస్తూ వస్తున్నాడు. ఇన్ ది సేజ్ ఆఫ్ టెక్నాలజీ టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు మెయింటైన్ హిస్ ఫ్యామిలీ హీ స్ట్రగుల్స్ హార్డ్ అండ్ డస్ ఎగ్జర్ట్స్ మోర్ ఆఫ్ వర్క్. ఈ శ్రమల చేత మానవుడు చాలా అలసి నిద్రలేక కేవలం నిద్ర నిమిత్తమై ఈ యొక్క స్లీపింగ్ పిల్స్ తీసుకోవటము లేక ఇంకా మత్తు పదార్థములు స్వీకరించటము ఈ విధమైనటువంటి ప్రయత్నముల ద్వారా మానవుని యొక్క ఆరోగ్యము పాడు చేసుకుంటూ వచ్చాడు. Because of exertion, he becomes tired and he doesn't get sleep. Therefore, he has to take sleeping pills or intoxicant drinks to get into sleep. Thus, he spoils his health. ఈ విధమైనటువంటి యొక్క విచిత్రమును గుర్తించినటువంటి యొక్క పరిశోధకులు దీనికి కారణం ఏమిటి, దీనికి నివారణ ఏమిటి అని అనేక విధములుగా విచారణ సలుపుతూ వచ్చారు. Investigators have gone to the details and found out the reason for these heart diseases. దీనికి యోగమే పరిహారం అని కూడా నిర్ణయిస్తూ వచ్చారు. They decided this yoga is the solution to these heart ailments. మానసిక శాంతిని కోల్పోయి having lost mental peace దేహ ఆరోగ్యమును కూడా నువ్వు కోల్పోయి having lost body health ఈ జగత్తునందు అనేక విధమైన శ్రమలకు గురి అయి because of exertions in the world నిర్వికారమైనటువంటి యొక్క భావమును అనుసరిస్తూ following all perversities నిరంతర తాపత్రయములచే with earnest pining for everything అంతులేని ఆశలచే with limitless desires అర్థము కాని ఆవేదనలచే with meaningless అప్రాప్తమైనటువంటి యొక్క ధర్మలకు ప్రాప్తులాడుకుంటూ is working for the money which he doesn't deserve manasika shariram yokka sthitigatulanu lakshyamu cheyaka he neglects the body and the mind samsara poshanarthamai to maintain his family tara sarvasthamunu kolipothu vachadu manavudu man is losing everything deeniki margamunu parishodhan chestu vachadu people started finding out the path kaani ee parishodhana phalitham valla sariyinatundi yokka జవాబు కూడాను వారికి దొరుకుతూ వచ్చింది. బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ ఇన్వెస్టిగేషన్ దే కుడ్ గెట్ ప్రాపర్ రిప్లై. ఈ శ్రమల చేత మానవుని యొక్క శరీరము బలహీనమవుతుండాలి. బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్ ద బాడీ బికమ్స్ వీక్. అధికముగా చేయటం చేత లంగ్స్ కూడాను దెబ్బతింటూ వచ్చింది. బికాస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్ ఎట్ ఎ హై రేట్ ఈవెన్ లంగ్స్ ఆల్సో గెట్ స్పాయిల్ రక్తము అతి వేగముగా ప్రసరించటం చేత రక్తపోటు కూడాను ప్రారంభమైంది. ద బ్లడ్ సర్క్యులేట్స్ ఎట్ ఎ హై స్పీడ్ దేర్ఫోర్ హి డెవలప్స్ బ్లడ్ ప్రెషర్. ఈ విధమైనటువంటి యొక్క వ్యాధులకు సరైన ఔషధము తీసుకున్నను నివారణ కాలేకపోతూ వచ్చింది. ఫర్ దీస్ డిసీజెస్ ఈవెన్ ఇఫ్ టేక్ మెడిసిన్స్ దేర్ ఇస్ నో క్యూర్. కనుక ఈ యొక్క ఆరోగ్యములకు ఆనందములకు శాంతి సుఖములకు యోగమే శరణ్యమని కూడాను నిర్ణయిస్తూ వచ్చారు. Therefore, yoga is the only answer, solution for health, the peace, prosperity and happiness.